అందరికీ శుభోదయం. నా పేరు ఎస్ సంసన్. నేను శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పనిచేయుచున్నాను. ఎఫిలియేటెడ్ యూనివర్సిటీ ఆదికవి నన్నయ్య రాజమండ్రి. ఆన్లైన్ క్లాసుల్లో భాగంగా ఫస్ట్ డిగ్రీ విద్యార్థులకు సెకండ్ సెమ్ నుంచి తెలుగు పాఠ్య ప్రణాళికల్లో భాగంగా చివరి యూనిట్ 5వ యూనిట్ నుంచి ఈరోజు నేను మాట్లాడబోయే క్లాసు ఉత్తమ విమర్శకునికి యోగ్యతలను తెలపండి లేదా ఉత్తమ విమర్శకుని లక్షణాలను తెలపండి. మనకి ఫస్ట్ డిగ్రీ విద్యార్థులకు ఫస్ట్ సెమ్ అంతా మొత్తం ఓల్డ్ పోయిట్రీ సిలబస్గా రూపకల్పన చేస్తే ప్రాచీన సాహిత్యాన్ని మొత్తం గ్రామర్ పార్ట్ కూడా ఫస్ట్ సెమ్లోనే తీసుకోవడం జరిగింది. సందులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు, ప్రాచీన కావ్యాలన్నీ. ఈ మోడర్న్ పోయిటరీకి వచ్చేసరికి ఫస్ట్ డిగ్రీ విద్యార్థులకు సెకండ్ సెమ్లో అన్నీ వెస్ట్రన్ సాహిత్య అంటే ప్రాచ్యాత్య సాహిత్య ప్రభావంతో వచ్చినవన్నీ పెట్టారు. ఫస్ట్ యూనిట్ ఆధునిక కవిత ఆవిర్భావ వికాసాలు, రెండో యూనిట్ కథానిక ఆవిర్భావ వికాసాలు, మూడో యూనిట్ నవల ఆవిర్భావ వికాసాలు, నాలుగో యూనిట్ నాటక ఆవిర్భావ వికాసాలు, ఐదోది అసలు విమర్శ అంటే ఏంటి, విమర్శకుడు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి, విమర్శా శాస్త్రం యొక్క గొప్పతనం ఏంటనే దాని మీద తీసుకురావడం జరిగింది. ఇదంతా క్రిటిసిజం అనే దాని మీద మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఉత్తమ విమర్శకు ఎటువంటి లక్షణాలు ఉండాలి, ఎలా ఉండాలి అనే దాని మీద. అయితే ఇక్కడ మనకి ఒకసారి ఆలోచిస్తే విమర్శకుడు అనే పదానికి అర్థం ఏమిటి. ఆల్రెడీగా నేను మొదట్లోనే చెప్పే ప్రయత్నం చేశాను ఏంటంటే కప్పి చెప్పేది కవిత్వం, విప్పి చెప్పేది విమర్శ. ఆలోచన రెక్క విప్పితే కవిత్వం, ఆవేశం పురి విప్పితే కవిత్వం, ఆలోచన రెక్క విప్పితే విమర్శ. అయితే ఇక్కడ మనకి గమనించవలసినటువంటి విషయం ఏంటంటే విమర్శకుడు అనేవాడు ఎప్పుడు కూడా హంస లాంటి వాడు. అంటే హంసకు ఎలాగైతే పాలు నీరు వేరు చేసే గుణం ఉంటుందో విమర్శకు కూడా అంతే. అంటే దానికి అర్థం ఏంటంటే కవి అనేవాడు కావ్యం రాసినప్పుడు ఆ కావ్యాన్ని లోతులకు వెళ్ళి చర్చించి విశ్లేషించి చక్కగా అత్యద్భుతంగా అంటే ఇక్కడ కావ్యం చక్కగా ఎత్తుగడ బాగుంది విషయంలోకి అద్భుతంగా తీసుకొచ్చాడు, వివరణలో కొంత లోపం ఉంది, ముగింపు పర్వాలేదు, లేకపోతే ఇది ఇలా ఉంటే బాగుండేది అని చక్కగా చెప్పేవారు ఎవరంటే విమర్శకుడు అన్నమాట. అందుకని విమర్శకుడు అనే పదానికి ఇక్కడ చక్కగా రివ్యూ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఏమంటాడు, పరామర్శించేవాడు, ఆలోచించేవాడు, యోచించేవాడు, అవలోకనం చేసేవాడు, శోధించేవాడు, తీర్పు చెప్పేవాడు. ఒక అర్థం కాదు చూడండి, చక్కగా ఎన్ని అర్థాలు ఉన్నాయనే దాని మీద ఇక్కడ చాలా చక్కగా చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే విమర్శకుడు అనే పదానికి మళ్ళీ విమర్శకుల్లో ఉత్తమ విమర్శకులు అన్నమాట, అంటే సద్విమర్శకులు. అందుకని చక్కగా చెప్పే ప్రయత్నం చేశాడు, పరామర్శించేవాడు, ఆలోచించేవాడు, యోచించేవాడు, అవలోకనం చేసేవాడు, శోధించేవాడు, తీర్పు చెప్పేవాడు, ఇలాగా చాలా రకాల చెప్పే ప్రయత్నం చేశాడు. అది ఒకసారి మనం బాగా చూడాలి. ఇక తర్వాత ఇంకా ఏం చేస్తాడు ఏంటనే దాని మీద తీసుకుంటే జడ్జిమెంట్ అంటాడు ఇక్కడ. అలాగే ఇంకా విమర్శకుడు ఏం చేస్తాడంటే కావ్య కళాఖండాలని దర్శించి పరీక్షించి భావించి చర్చించి వివేకించి విలువ కట్టి సమన్వయించి మనోహరంగా దాని తత్వాన్ని ఆవిష్కరించేవాడు విమర్శకుడు. ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ చెప్పే ప్రయత్నం చేశాడో ఒకసారి మనం చూడాలి. అంటే కావ్య కళాఖండాదులను దర్శించి పరీక్షించి భావించి
చర్చించి వివేచించి విలువు కట్టి సమన్వయపరిచి మనోహరంగా దానిలో ఉన్నటువంటి తత్వాన్ని ఆవిష్కరించేవాడు ఎవరన్నప్పుడు విమర్శకుడు అనే దాని మీద దీంట్లో చక్కగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఒకసారి మనం చూడొచ్చు అన్నమాట. అందుకని ఇక్కడ మనకి చక్కగా ఆ విమర్శకుడు యొక్క లక్షణాలు ఏంటి, అతను ఏం చేస్తాడు అనే దాని మీద చాలా చక్కగా అద్భుతంగా చెప్పే ప్రయత్నం అన్నమాట. మనకి ఇంకా విమర్శ గురించి చర్చించుకొని వస్తే మనం అంటాం కదా కళాహృదయం ఉండాలి కానీ గడ్డి పువ్వులో కూడా సౌందర్యం చూడవచ్చు. ఇక్కడ మనకి విమర్శకుడికి ఉండవలసినటువంటి లక్షణాల్లో ఫస్ట్ది ప్రజ్ఞాశీలి అంటాడు. అంటే ప్రజ్ఞాశీలి అంటే కావ్యాన్ని రచించడానికి మరి ప్రకృతిగతమైనటువంటి సౌందర్యాన్ని దర్శించి దానికి రూపకల్పన చేసి లోకాన్ని సాక్షాత్కరింపచేసేటట్లే వాడే విమర్శకుడు. అంటే ఏంటంటే ఇక్కడ కావ్యాన్ని రచించి ప్రకృతిగతమైనటువంటి సౌందర్యాన్ని దర్శించి అందంగా రూపకల్పన చేసి లోకాన్ని సాక్షాత్కరింపచేసేవాడే ప్రజ్ఞాశీలి అంటాడన్నమాట. అందుకని ఇక్కడ మనకి మనం అంటాం కదా కళాహృదయం ఉండాలి కానీ గడ్డి పువ్వులో కూడా సౌందర్యం చూడవచ్చు అన్నమాట. అందుకని ఏంటంటే మరి ఇక్కడ క్రిటిక్ అనేవాడు ఎన్ని రకాలుగా ఉంటాడు, ఎలా ఉంటాడు, ఏ విధంగా ఉంటాడు అనే దాని మీద దీంట్లో చాలా చక్కగా చెప్పే ప్రయత్నం చేశాడు. అందుకని ఏంటంటే ప్రజ్ఞాశీలి మాట అంటే విమర్శకుడు ఏంటంటే చక్కగా అద్భుతమైనటువంటి ప్రజ్ఞ ఉండాలి. సాధారణంగా ప్రజ్ఞ అంటే మనం ఎక్కువ సాధన చేస్తే కాదు, ఇది బోరణ గిఫ్ట్ అంటాం. బోరణ గిఫ్ట్ అంటే అది పుట్టుకతోని సహజసిద్ధంగా వస్తుంది. మనం అంటాం కదా చెట్టుకు పువ్వు పూసినంత సహజంగా అంటాం కదా. అందుకని ఏంటంటే విమర్శకుడు ప్రజ్ఞాశీలి అయి ఉండాలి. తర్వాత రెండోది ఏంటన్నప్పుడు సహృదయత అంటాడన్నమాట. సహృదయత అంటే అర్థం ఏంటంటే కవి లోకవృత్తాన్ని రసభావాలను గ్రహించి మదించి కావ్యాన్ని లోకోత్తరంగా విభజించి చక్కగా సహృదయంతో దాన్ని విశ్లేషణ చేయగలగాలి. ఎందుకంటే ఇక్కడ విమర్శకుడు అనేవాడికి తరతమ భేదాలు ఉండకూడదు. తర్వాత తను మనుషుల్ని కళ్ళద్దాలు అని చూడకూడదు. అంటే తనకు అర్థం ఏంటంటే మనం అంటూ ఉంటాం కదా ఈ కులం కళ్ళద్దాలు, లేకపోతే ప్రాంతీయ కళ్ళద్దాలు, లేకపోతే మతం, బంధుప్రీతి ఇట్లాగా ఏమీ లేకుండా చక్కగా కవిని కవిలా అన్నమాట. ఏమి రాశాడు, ఏ విధంగా రాశాడు, ఎలా రాశాడు, దాంట్లో ఉన్నటువంటి తత్వం ఏంటి, దాంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి చక్కగా ఏంటి అనే దాని మీద ఆ విమర్శకుడు ఏంటంటే చక్కగా సహృదయతో చూడాలి. అందుకని ఏంటంటే ఇక్కడ సహృదయత అనే దాని మీద వాడే ప్రయత్నం చేశాడు. ఒకసారి మనం చూడొచ్చు. అందుకని ఏంటంటే మనకి ఏంటంటే విమర్శకుడికి ఏంటంటే సహృదయం కావాలి, విశాల హృదయం కావాలి, చక్కగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలగాలి. తర్వాత ఏ విధమైనటువంటి బంధుప్రీతి పక్షపాతం ఉండకూడదు అనే దాని మీద చెప్పేదే సహృదయత. ఇక మనకి ఇంకా విమర్శకుడికి ఎటువంటి లక్షణాలు ఉండాలి ఏంటి అన్నప్పుడు మనకి ఏంటంటే ప్రతిభాయుత్పత్తి ప్రతి విమర్శకుడికి ఉండాలన్నమాట. అంటే ప్రతిభాయుత్పత్తి అనే పదానికి అర్థం ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రతిభాయుత్పత్తి. ఉదాహరణకి ప్రతిభ అనేది సాధారణంగా మనకి ఏదో బంగారు పుష్పానికి పరిమళం వద్దినట్టు అంటాం కదా. ప్రతిభ అంటే మనకు ప్రత్యేకించి మరి న్యాచురల్గా వచ్చేదాన్ని. ఉత్పత్తి అంటే సాధన చేయడం, అధ్యయనం చేయడం. ఎందుకంటే అంటే ప్రతిభ న్యాచురల్గా గాడ్ గిఫ్ట్ పుట్టుకతో కొంత వచ్చినప్పటికీ తర్వాత ఏంటంటే ఉత్పత్తి అనేది ఏంటంటే సాధన ద్వారా అంటే సాధన చేయడం, భయంకరంగా సాధన చేయడం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్కువ పుస్తక పఠనం, ఎక్కువ చదవగలగడం, ఎక్కువ చక్కగా ఆగ్రహించడం. తర్వాత చక్కగా ఎందుకంటే అంత విద్వత్తు ఉంటేనే కవులు రాసినటువంటి కావ్యాల్ని తగు రీతిలో సరైన రీతిలో చక్కగా
విమర్శకుడు. అందుకని ఏంటంటే ఇక్కడ ప్రతిభాయుత్పత్తి అనేటప్పుడు చక్కగా చెప్పే ప్రయత్నం చేశాడు. ప్రతిభను కారయిత్రి ప్రతిభ, భావయిత్రి ప్రతిభ అని రెండు రకాలుగా విభజించారు. కావ్యాన్ని రచింపచేసే శక్తి కారయిత్రి ప్రతిభ, అంటే కవి కావ్యం రాస్తాడు. కావ్యార్థం భావించే శక్తి భావయిత్రి ప్రతిభ. అంటే ఏంటంటే రెండు రకాల ప్రతిభ ఉంటుందన్నమాట. ప్రతిభ కారయిత్రి ప్రతిభ అంటే కొందరు కావ్యాలు రాస్తారు, భావయిత్రి ప్రతిభ అంటే రాసినటువంటి కావ్యాల్ని సమీక్ష చేసి చక్కగా దాంట్లో ఉన్నటువంటి లోతుల్ని తరచి చూసి దాంట్లో ఉన్నటువంటి మంచి చెడుని విశ్లేషించే ప్రయత్నం చేస్తారు. తర్వాత కవితో సమానమైనటువంటి ప్రతిభ ఉండొచ్చు, అనగా కారయిత్రి ప్రతిభ అంటారు. అయితే కవి ఏదైనా వినూత్న సృష్టి చేయను, విమర్శకుడు కావ్య సృష్టికి ప్రతిసృష్టి చేయడు. అంటే దానికి అర్థం ఏంటంటే సృష్టికి ప్రతిసృష్టి చేసేవాడు కవి, కానీ ఏంటంటే విమర్శకుడు సృష్టికి ప్రతిసృష్టి చేయడు, కానీ ఉన్నదాన్ని చక్కగా అత్యద్భుతంగా, ఏది మనం చేతులు ఉసిరికాయ పెట్టినట్టు అరటిపండు ఉలిసి పెట్టినట్టుగా చక్కగా, ఎందుకంటే దాన్ని ఏమంటారు, ప్రతిభ అపూర్వ వస్తు, నిర్మాణ క్షమ, ప్రజ్ఞ నవనవమైన శాలిని అని అభినవ గుప్తుడు చెప్పాడంట. అందుకని ఏంటంటే ప్రతిభాయుత్పత్తి రెండు ఉండాలి విమర్శకుల్లో అని, ఉన్నప్పుడే చక్కగా మంచి విశ్లేషణ చేయగలుగుతాడు అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తాడు. అది ఒకటి మనం బాగా గమనించాలి. ఇక తర్వాత ఇక్కడ మనకి ఆరో లక్షణంగా అంటే ఉత్తమ విమర్శకుడికి ఎటువంటి లక్షణాలు ఉండాలనే దాని మీద వరుసనే చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఆరో లక్షణం తీసుకుంటే రాగద్వేష విరహతత్వం, అంటే దానికి అర్థం ఏంటంటే సాధారణంగా ప్రతి మనిషిలో అరిషడ్ వర్గాలు ఉంటాయంటాం. అరిషడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం, మాత్సర్యం. అంటే అందుకని ఏంటంటే మనకి విమర్శకుడు అనేవాడు, మనం మొదట్లోనే చెప్పుకున్నాం కదా, మనం మనుషుల్ని లెన్స్లో చూడకూడదు అన్నమాట. అంటే అక్కడ కావ్యాన్ని కావ్యంగా చూడాలి. ఏంటంటే అది ఏ ప్రాంత కవి, తర్వాత అతను ఏ కులస్థుడు లేకపోతే ఏ మతస్థుడు, తర్వాత ఏ ప్రాంతానికి చెందినవాడు, ఇవేమీ కాకుండా రాగద్వేష రహితంగా, ఎందుకంటే చక్కగా ఆమూలగ్రంగా కావ్యాన్ని చదివి విమర్శకుడు నిష్పక్షపాతంగా గొప్ప బాధ్యతతో, తర్వాత ఏంటంటే నిష్పక్షపాత బుద్ధితో, తర్వాత కావ్యతత్వాన్ని విశ్లేషణ చేయడానికి పూనుకోవాలి. అంతేకాని రాగద్వేషంతో అది ఎంత బాగున్నా సరే ఇది బాగోలేదు అది బాగోలేదు ఇతను ఇక్కడ సరిగ్గా రాయలేదు అనేది దాని మీద కావ్యాల మీద బురద జల్లే ప్రయత్నం చేయకూడదు. అందుకని ఏంటంటే ఆ రాగద్వేష రహితంగా మరి కవి అనేవాడు చక్కగా రాసే ప్రయత్నం చేయాలి. మరి అలా రాసినప్పుడే ఆ కవితకి పరిపూర్ణత సిద్ధిస్తుంది, ఆ కవితకి ప్రాధాన్యత ఉంటుంది అనే దాని మీద మనకి దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఒకసారి అది మనం గమనించాలి. అందుకని విమర్శకుని బాధ్యత మిక్కిలి మహత్తరమైంది, రాగద్వేషాలకి అతీతమై ఉండాలి, నిష్పక్ష బుద్ధితో కావ్యతత్వానికి పూనుకోవాలి. ఒక కవిపై విరాగం కానీ మరొక కవిపై అనురాగం కానీ ఉండకూడదు. అంటే దానికి అర్థం ఏంటంటే ఒక కవిపై అనురాగాన్ని పెంచుకుని మరో కవిపై, తర్వాత ఏంటంటే ఒక కవిపై విరాగాన్ని, అట్లాగా అది మంచిది కదన్నమాట. అందరి యందు మంచి ప్రవృత్తి ఉండాలి, అభిమానం చూపించాలి. కవి వ్యక్తి నిష్ట విమర్శన అవసరం, కావ్య నిష్ట జీవితమే ప్రధానమై గ్రంథ విషయమే కానీ గ్రంథ కర్తృ రూపశైలన వర్తం చేయదు. జీవితంలో గల స్నేహ వైరాలని మొహమాటం లేకుండా చక్కగా ఉన్నది ఉన్నట్టుగా విమర్శకుడు చెప్పే ప్రయత్నం చేయాలి. అందుకని ఏంటంటే రాగద్వేషాలు అంటే అన్నిటికీ అతీతంగా ఒకరిపై అనురాగాన్ని చూపించడం, ఒకరిపై విరాగాన్ని చూపించడం అలా కాకుండా రాగద్వేషరహితంగా కావ్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా సమీక్ష చేయగాలి. కావ్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చక్కగా అద్భుతంగా దాన్ని చెప్పే ప్రయత్నం చేయాలి, విశ్లేషించే ప్రయత్నం చేయాలి. అప్పుడే విమర్శకుడు ఏంటంటే చక్కగా, తర్వాత అలాగే విమర్శకుడికి ఏంటంటే అహంకార పూరితం ఉండకూడదు. అంటే ఒక కవి చెంపంగి పువ్వును చక్కగా వర్ణిస్తాడు, విమర్శకుడు చెంపంగి పువ్వు రూపాన్ని కానీ వాసన కానీ గెట్టకపోవచ్చు, అట్టి వల్ల విమర్శకుడు కవి ఇష్టం లేని చెంపంగి పువ్వును అంతరమ్యంగా వర్ణించాడని అర్థం. ఈ కవి చెంపంగి పువ్వు వాసన ఎంతగా పరిశీలించి అనుభవించి వర్ణించాడు అనేది పరిశీలించాలి. తర్వాత ఏంటంటే అదే ప్రతి మనిషిలో ఏంటంటే ఈగో
తర్వాత అహంకారం అటువంటి అంటే ఏంటంటే అహంకార పరిచ్ఛేదం ఉండాలన్నమాట. ఎందుకంటే మనం అంటాం కదా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటాం. తర్వాత మరి ముఖ్యంగా చూడండి, మనకు బైబిల్లో కూడా అహంకారం గురించి ఓ మాట చెప్తాం. జీజస్ తను తాను తగ్గించుకునేవాడు, హెచ్చించబడును అనే దాని మీద. అందుకని ఏంటంటే విమర్శకుడు అనేవాడు ఏంటంటే అహంకార పరిచ్ఛేదం చేయగలగాలన్నమాట. అందుకని ఇక్కడ మనకు ప్రత్యేకించి మరి కవి అనేవాడు ఎక్కడ గర్వాన్ని ప్రదర్శించకుండా, ఎక్కడ మరి ఏ విధమైనటువంటి అహంకారాన్ని ప్రదర్శించకుండా, ఎక్కడ తను ఎక్కువ అనే భావన లేకుండా, తర్వాత చక్కగా తను నమ్రత కలిగి, తర్వాత తను సహృదయంతో, తర్వాత అతను చక్కగా మరి విశ్లేషించే ప్రయత్నం చేయాలి తప్ప ఏ విధమైనటువంటి అహంకారానికి లోను కాకూడదు అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తాడు. తర్వాత అలాగే నిష్పక్షపాతం. నిష్పక్షపాతం అంటే సాధారణంగా ఏంటంటే చూడండి, సందర్భంలో మహాకవి శ్రీశ్రీ గారు మరి ఏది తను మహాప్రస్థానం రాసినప్పుడు తన కావ్యానికి ముందు పీటుకు రాయమని చలంగారి దగ్గరికి తీసుకెళ్లారు. ఆ పుస్తకాన్ని తీసుకెళ్ళినప్పుడు ఆయన చమత్కారంగా ఒక మాట అంటారన్నమాట. ఏమంటారంటే, నీ కవిత్వాన్ని తూచే రాళ్ళు నా దగ్గర లేవు అంటాడన్నమాట. అంటే నీ బరువు ఎంత ఉంది అంటే దాని మీద. అది ఎంత చక్కనమాట ఒకసారి ఆలోచించాలన్నమాట. ఇంకా తనకు అర్థం ఏంటంటే నిష్పక్షపాతంగా, అంటే నీ కవిత్వాన్ని తూచేరాళ్ళు నా దగ్గర లేవు అనే దాని మీద చెప్పే ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ ఓ చోట ఏదో అంటాడన్నమాట, నెత్తురు కన్నీళ్లు కలిపి నవతారానికి కొత్త టానిక్ తయారు చేశాడు శ్రీశ్రీ అంటాడు. తర్వాత నీ కవిత్వాన్ని తూచేరాళ్ళు లేవు అంటాడన్నమాట. అందుకని ఏంటంటే విమర్శకుడు అనేవాడు ఏంటంటే నిష్పక్షపాతంగా ఉన్నది ఉన్నట్టు, లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు అని భ్రాంతిలోకి తీసుకెళ్లకుండా, తర్వాత తనకు నచ్చింది ఏమో ఆకాశానికి ఎత్తేసి, నచ్చింది అదం పాతాళను తొక్కేసి, అలా కాకుండా నిష్పక్షపాత ధోరణిలో విమర్శకుడు కావ్యాల్ని సమీక్ష చేసే ప్రయత్నం చేయాలి అనే దాని మీద ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాడు. అది ఒకసారి మనం బాగా గమనించే ప్రయత్నం చేయాలి. ఇక తర్వాత నిర్భయత్వం, అంటే విమర్శకుడు నిర్భయత్వం కలిగి ఉండాలి. తర్వాత దేనికి భయపడకూడదు, తను నమ్మిన సత్యం. ఉదాహరణకి మహాత్మా గాంధీ ట్రూత్ ఈజ్ గాడ్ అంటారు, సత్యమే దేవుడు అంటారన్నమాట. అందుకని ఏంటంటే మనం ప్రతి విమర్శకుడు ఏంటంటే మనం అంటాం కదా సెల్ఫ్ రెస్పెక్ట్, తర్వాత అలాగే ఇంటిగ్రేషన్. అందుకని ఏంటంటే విమర్శకుడు ఎప్పుడు కూడా ఏంటంటే నిర్భయత్వం కలిగి ఉండాలి, దేనికి భయపడకూడదు, తర్వాత అసత్యాన్ని దరిచేరనీయకూడదు, సత్యాన్నే నమ్మాలి, తర్వాత ఉన్నది ఉన్నట్టు. సాధారణంగా చూడండి ఇక్కడ ఈ సందర్భంలో ఏంటంటే మనం ఒక అంశాలకి చక్కగా మరి మనం ఒక నగను ఇచ్చినప్పుడు బంగారు బుద్ధలాంటి దేవుడు బంగారు ముద్ద లాంటిది ఏదో ఇచ్చినప్పుడు, తర్వాత చక్కగా ఏంటంటే విమర్శకుడు ఏంటంటే నిర్భయంగా చక్కగా మరి దాన్ని నిర్భయత్వం కలిగి చక్కగా దాన్ని విమర్శకుడు ఏంటంటే నిర్భయత్వం కలిగి ఉన్నది ఉన్నట్టుమాట. అంటే దేనికి భయపడకుండా, ఏ ప్రలోభాలకు తలవగకుండా, తర్వాత బంధుప్రీతి ఏం చూపించకుండా, కావ్యంలో ఉన్నటువంటి దోషాలని, కావ్యంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఉన్నది ఉన్నట్టే చెప్పే ప్రయత్నం చేయాలన్నమాట నిర్భయంగా. అంటే ఏంటంటే మరి అవతల కవి ఏదనుకుంటాడు, అతన్ని నా కులవర్గానికి చెందినవాడు, నాకు కావాల్సిన వాడు, నా ప్రాంతీయుడు అని ఏమి లేకుండా నిర్భయత్వం కలిగి ఉత్తమ విమర్శకుడు చక్కగా దాన్ని ఎనాలసిస్ చేసే ప్రయత్నం చేయాలి. అంతేకాని ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చూసే ప్రయత్నం చేయకూడదు, అప్పుడు అతను ఉత్తమ విమర్శకుడు అనిపించుకోడు అనే దాని మీద
దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తాడు. తర్వాత ఏంటంటే విమర్శకుడికి ఏంటంటే కావ్యాత్మ విచారం ఏంటంటే చక్కగా మరి సాధారణంగా ఏంటంటే కవి మరి ఓ కావ్యాన్ని రాసేటప్పుడు దాంట్లో మరి అలంకార శాస్త్రం ఉంటుంది, ఛంద శాస్త్రం ఉంటుంది, సందులు ఉంటాయి, సమాసాలు ఉంటాయి, విశేషణాలు ఉంటాయి, ఎత్తుగడలు ఉంటాయి, తర్వాత దాంట్లో రకరకాల ప్రాధాన్యతలు ఉంటాయి, విశేషణాలు ఇవన్నీ. అందుకని ఏంటంటే చక్కగా మరి అంటే విమర్శకుడు అనేవాడు ఏంటంటే లోతుల్ని తరచి చాలా చక్కగా అత్యద్భుతంగా కవి ఏమి రాశాడు, ఎలా రాశాడు, తర్వాత ఏ విధంగా వర్ణించాడు, దాంట్లో అలంకారం ఏంటి, తర్వాత అలాగే ఏ పాకంలో రాశాడు. సాధారణంగా ఏంటంటే ఇక్కడ మనకు ప్రత్యేకించి కవులు కావ్యాలు రాసేటప్పుడు మూడు రకాలుగా రాస్తారంటారు. ఏంటి ఆ మూడు రకాలు అన్నప్పుడు కవులు మూడు పాకాలు వాడతారంటారన్నమాట. ఒకటి నారికేళ పాకం, రెండు కదలీ పాకం, మూడు ద్రాక్ష పాకం అంటారన్నమాట. అంటే ఇక్కడ ప్రధానంగా మూడు పాకాల్లో మనకి కావ్యం ట్రావెల్ అవుతుంది, కావ్యాన్ని నడిపించే ప్రయత్నం చేస్తారు. అందుకని ఏంటంటే మనకి ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మూడు పాకాలు అన్నప్పుడు అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి నారికేళ పాకం. సాధారణంగా ఏంటంటే నారికేళం ఏదన్నా కావాలంటే మనం మరి ఆకాశానికి మించినేసినట్టుగా కొబ్బరి చెట్టు ఎక్కాలి, తర్వాత కత్తితో పరపరగా అది కొయ్యాలి, తర్వాత మళ్ళా పై పీచు వలవాలి, లోపల పీచు వలవాలి, తర్వాత నేలనేసిన బళ్ళును కొట్టాలి. అదేది ఐస్ క్రీమ్లా ఉండదు, గట్టిగా ఉంటుంది. అందుకని ఏంటంటే కొందరు కవులు ఏంటంటే నారికేళ పాకంలో రాస్తారు, పాషాణంగా రాస్తారు, తర్వాత శిలాత్మకంగా ఉంటుంది, అది పండితులు మేధావర్గాలకు అర్థమవుతుంది, వాళ్ళకు కూడా కొన్నిసార్లు అర్థం కాకపోతే డిక్షనరీలు అవి చూసి చదువుతారు. అందుకని కొంచెం పాషాణ కవిత్వం అది కర్ణపేయంగా ఉంటుంది అనే దాని మీద చెప్తారు. అందుకని ఏంటంటే మనకు అది కొంచెం మనం అది పండితులకు మాత్రమే సాధ్యం. ఇక తర్వాత రెండోది ఏంటంటే కదలీపాకం అంటారు. కదలీపాకం అంటే నారికేళంతో పోలిస్తే పర్వాలేదు. ఎందువల్లంటే మరి నారికేళంతో పాకంతో పోలిస్తే పర్వాలేదు కదలీపాకం. దాన్ని ఏమంటాం అరటిపండు అంటారన్నమాట. అంటే ఒలుచుకుని తినే ప్రయత్నం చేయాలి అరటిపండుని. అందుకని దాన్ని ఏమంటామంటే కదలీపాకం అంటారన్నమాట. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ పాకం ఏంటన్నప్పుడు కదలీపాకం అనే దాని మీద మనం బాగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అందుకని ఏంటంటే అది. ఇక తర్వాత ఇక మనం బాగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే మనకి ఈ కదలీపాకం తదుపరి ఇక ఇంకా బాగా జనచేరువయ్యేది, ఇంకా బాగా అలరించేది, ఇంకా ఆపాల గోపాలాన్ని హత్తుకునేది ఏదన్నప్పుడు ద్రాక్షపాకం. సాధారణంగా చూడండి, ఉదాహరణకి తెలుగు కవిత్వం ఈ అటజని కాంచి భూమి సురుడంబర సుంబి శ్రస్రగడి పటల మురుల తదభంగ తరంగ మృదంగ నిష్పనటన అనుకూల పరిపుల కలాపి కలాపి జాలము చటుక చరత్కరేణు కరకంపిత శేత శైలం ఇలాగా చాలా ఏది చాలా కర్ణకఠోరంగా సాగుతున్నటువంటి సమయంలో మరి దాన్ని సులభతరం చేసి తేట తెలుగులో కవిత్వాన్ని తొలిసారిగా అందరికీ చేరువయ్యేలాగా చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరన్నప్పుడు గురజాడ మన తెలుగు గురజాడ మన సమాజానికి వెలుగుజాడ అని చెప్పవచ్చు అన్నమాట. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా అంటే ఒకటి వచనంలో కదా, ఆయన గేయంలోనే బాగా సరళం చేశాడన్నమాట తేట తెలుగులోనే. అందుకని ఏంటంటే పాకాలు ఎన్ని రకాలు అన్నప్పుడు మూడు రకాలు చెప్పవచ్చు అన్నమాట. అంటే నారికేళ పాకం, కదలీపాకం, ద్రాక్షపాకం. అందుకని కవి ఏ పాకంలో రాస్తున్నాడు, ద్రాక్షపాకమా, నారికేళ పాకమా, లేకపోతే కదలీపాకమా, అలాగే ఈ అలంకారాల వర్ణనలు చేశాడు, ఏ వర్ణనలు వాడాడు, ఏ అలంకారం చేశాడు, దీంట్లో ఉన్నటువంటి రసం ఏంటి, వస్తువు ఏంటి, తర్వాత దేన్ని ఆశ్రయించుకుని కథా కథనాన్ని నడిపించాడు, ఈ స్టైలు ఎలా ఉంది, శైలి ఎలా ఉంది, తర్వాత దీంట్లో ఈ అలంకార శాస్త్రంలో సౌందర్యం ఏంటి, శిల్పం ఎలా ఉంది, మానవ జీవన చిత్రణ ఎలా ఉంది,
ఈ అంశానికి అంశాన్ని చక్కగా విడివిడిగా చక్కగా చూసి ఆ కావ్యాన్ని సాధారణంగా చూడండి, మనం పువ్వుకి అందమైన రేఖలు ఉంటాయి, ఆ రేఖలన్నీ చక్కగా విడివిడిగా అది కలిపితే పువ్వు అవుతుంది, విడివిడిగా చూస్తే మనం రేఖలు అంటాం కదా, మనకు ప్రత్యేకించి అలాగ మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేయాలి అనే దాని మీద చెప్తాడు. అందుకని ఏంటంటే ఇక్కడ మనకి రేఖల మాట మనకు ప్రత్యేకించి, ఇక తర్వాత ఇక చారిత్రక పరిజ్ఞానం. చారిత్రక పరిజ్ఞానం అనే ప్రధానకు అర్థం ఏంటంటే విమర్శకుడికి ఏంటంటే చారిత్రక పరిజ్ఞానం. చారిత్రక పరిజ్ఞానం అంటే హిస్టరీ గురించి ఒక అద్భుతమైన మాట చెప్తారు. ఏమని చెప్తారంటే, నిరాశ నిస్పృహలతో ఉన్నవాడికి ఆశా జ్యోతి లాంటి చరిత్ర, చీకట్లో వెళుతున్నవాడికి గాఢంధకారంలో పయనిస్తున్నవాడికి చేతిలో దీపం లాంటిది చరిత్ర, చరిత్ర తెలిసిన వాడి చరిత్ర సృష్టిస్తాడు అంటాడనమాట. దానికి అర్థం ఏంటంటే చాలామంది అంటూ ఉంటారు కదా కొటేషన్లో, మనం చరిత్రల మనం ఏంటంటే మనం చరిత్ర చదివే వాళ్ళ ఉండకూడదు, చరిత్రలో ఒక భాగం కావాలి, చరిత్ర సృష్టించాలి అంటమాట. అందుకని ఏంటంటే ఇక్కడ మనకు ప్రత్యేకించి మరి ఉత్తమ విమర్శకుడికి ఏంటంటే చారిత్రక జ్ఞానం కూడా ఉండాలి. అంటే గతంలో ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరు ఈ కావ్యాలు రాశారు, ఎలా రాశారు, ఏ విధంగా రాశారు, ఎంత రసమయంగా రాశారు, ఎంత అద్భుతంగా ఉంది, ఆ కవిత సౌందర్యం ఎలా ఉంది, ఆ శిల్పం ఎలా ఉంది, తర్వాత మానవ మనస్తత్వాల పరిశీలన ఎలా ఉంది, ఇట్లాగా జరిగిపోయిన దాని మీద కూడా చక్కగా మంచి అభినవేశం ఉండాలన్నమాట మనకి. అంతేగాని ఎప్పుడైనా గతం గురించి బాగా తెలిస్తేనే వర్తమానాన్ని బాగా మనం అనాలిసిస్ చేయగలుగుతాం. గతం గురించి తెలిస్తేనే మనకి వర్తమానం మీద అడుగులు బాగా పడతాయన్నమాట. అందుకని ఏంటంటే గతం గురించి తెలియకుండా మన వర్తమానం మీద మనం వెళ్ళే ప్రయత్నం చేయలేము. అందుకేంటంటే విమర్శకుడికి లేకపోతే క్రిటిక్కి చారిత్రక పరిజ్ఞానం కూడా చాలా ఎంతో అవసరం అన్నమాట. ఎందుకంటే ఉదాహరణకి మరి కృష్ణదేవరాయల పాలనా కాలంలో ఎలా ఉండేది అన్నప్పుడు అది మనకు తెలిసి ఉండాలన్నమాట. ఎందుకంటే దక్షిణ సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన వాడు కృష్ణదేవరాయలు. ఆయన కత్తి పెట్టినప్పుడు కయ్యాన మనగాడు, కలం పెట్టినప్పుడు కవితలో గట్టోడు, బండరాళ్ళకు పానాలు అర్పించుడు, రాయిలమ్మి తెలుగు కోయిలమ్మి అంటాం మనం కృష్ణదేవరాయల్ని. అలాగే ఆయన విజయనగరం వీధుల్లో, అలాగే హంపి నగర వీధుల్లో వజ్రాలు, వైడూర్యాలు, గోమేదిక పుష్యరాగ మరకత మాణిక్యాలు రాసుల కింద పోసి కాసుల కోసం తవలతో అమ్మేవాడు అని అది చెప్తారన్నమాట మనకు ప్రత్యేకించి. అందుకని ఏంటంటే గతంలో ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది, గతంలో వచ్చినటువంటి కావ్యాలు ఏంటి, ఎవరు రాశారు, ఎలా రాశారు, ఏ విధంగా రాశారు, దాంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి సౌందర్యం ఏంటి, దాంట్లో ఉన్నటువంటి శిల్పం ఏంటి, ఇవన్నీ విమర్శకు తెలిసి ఉండాలి అనే దాని మీద చెప్పే ప్రయత్నం అన్నమాట. ఇక తర్వాత ఏంటంటే క్రాంతదర్శితత్వం. క్రాంతదర్శితత్వం అనే పదానికి అర్థం ఏంటంటే ఇక్కడ మనకి ప్రత్యేకించి మరి ఒక విధంగా చెప్పాలంటే చాలా అద్భుతమైన మాట ఇది క్రాంతదర్శితత్వం. ఉదాహరణకి చూడండి, ఇక్కడ మనకి తెలుగు భాషలో రెండు అద్భుతమైనటువంటి అందమైన పదాలు ఉన్నాయి. ఒకటి క్రాంతదర్శి, రెండోది వైతాళికుడు అంటారు. ఎప్పుడైనా విన్నారు లేదో, ఏంటి సార్ వైతాళికుడు అనే పదానికి అర్థం అన్నప్పుడు ఇక్కడ మనకి వైతాళికుడు, తర్వాత క్రాంతదర్శి, తర్వాత ఇక మనకి తర్వాత ఇంకోటి ఉంటుంది వాగ్గీకారుడు ఏదంటారు. అంటే కొన్ని పదాలకి విద్యార్థి లోకానికి అర్థాలు తెలిస్తే బాగుంటుంది అనేది ఇది. చూడండి, వాగ్గీకారుడు అనే పదానికి తను పాటను తనే రాసుకొని ఆ పాటకు తనే రాగాన కట్టి తనే స్వయంగా ఆలపించేవాడిని ఏమంటారంటే వాగ్గీకారులు అంటారన్నమాట. అంటే దానికి అర్థం ఏంటంటే సాధారణంగా ఏది వీటూరు సుందరరామ్మూర్తి గారు పాట రాస్తే దాన్ని కీరవాణి గారు స్వరకల్పన చేస్తే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడితే అన్నట్టుగా ఉంటుంది. అలా కాకుండా తనే స్వయంగా పాటను రాసుకుని తనే ఆ పాటకి రాగాన్ని కట్టి తనే స్వయంగా ఆలపించడం. చూడండి, మా అన్నమయ్య, క్షేత్రయ్య, మనకి శ్యామ శాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు, వీళ్ళు సంగీత తిరుమూర్తులు అంటాం కదా. అలాగేంటంటే ఇక్కడ మనకు ప్రత్యేకించి వాగ్గీకారుడు అంటే అర్థం. అలాగే వైతాళికుడు అనే పదానికి అర్థం ఏంటంటే నిద్రపోతున్నటువంటి సమాజాన్ని మెలుకొలిపేవాళ్ళు, నిద్రపోతున్నటువంటి సమాజాన్ని, నిద్రాణమైనటువంటి సమాజాన్ని మెలుకొలిపేవాళ్ళని ఏమంటారంటే వైతాళికులు అంటారు. అది ఒకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఏంటంటే నిద్రపోతున్న వాళ్ళు మెలుకొలపడం అంటే మామూలు నిద్రని కాదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే అంధవిశ్వాసాల్లో, మూఢనమ్మకాల్లో, తర్వాత అవిద్యలు, తర్వాత ఇక రకరకాలుగా దేశం వెనకబడిపోతున్నప్పుడు
ఆ ప్రక్షాళన చేయడానికి కొందరు మహానుభావులు పుడుతూ ఉంటారు. వాళ్ళని మనం ఏమంటామంటే వైతాళికులు అంటాం. ఉదాహరణకి ఎవరు సార్ వైతాళికులు అంటే, భారతదేశానికి మరి తొలి వైతాళికుడు, భారతదేశానికి తొలి వేగు చుక్క ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. ఈరోజు సతీ సహనం లాంటివి లేకుండా రూపుమాపింది ఎవరంటే ఆ తొలిత ఆయనని చెప్పవచ్చు. అలాగే ఆంధ్రదేశానికి తొలి వైతాళికుడు, తొలి వేగు చుక్క అని ఎవరు అనొచ్చు అంటే కందుకూరి వీరేశలింగ పంతులు గారిని అనొచ్చుమాట. అందుకని ఇక్కడ వైతాళికుడు అనే పదానికి తర్వాత ఈ సందర్భంలో ఇదే కాంటెక్స్ట్లో అర్థం వచ్చింది కాబట్టి క్రాంతదర్శి. ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి, అంటే విమర్శకుడికి ఉండవలసినటువంటి అత్యద్భుతమైనటువంటి లక్షణాల్లో ఇది కూడా ఒక రకంగా అద్భుతమైనటువంటి లక్షణంగా చెప్పవచ్చు అన్నమాట. ఏంటి కాంతదర్శి అంటే, దానికి అర్థం ఏంటంటే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి 10 సంవత్సరాల తర్వాత ఈ ప్రపంచం ఎలా ఉంటుంది, ఒక 20 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం ఈ ప్రపంచం ఎలా ఉంటుంది, ఓ 40 సంవత్సరాల తర్వాత ఈ ప్రపంచం ఎలా ఉంటుంది, ఓ 100 సంవత్సరాల తర్వాత ఈ ప్రపంచం ఎలా ఉంటుంది, ఓ 150 సంవత్సరాల తర్వాత ఈ ప్రపంచం ఎలా ఉంటుంది అని ముందే ఊహించి, ముందే గెస్ చేసి, ముందే చక్క దర్శించి చెప్పే వాళ్ళని ఏమంటారంటే క్రాంతదర్శులు అంటారన్నమాట. అంటే దానికి అర్థం ఏంటంటే మనం ఏంటంటే జరిగింది చెప్తారు ఎవరన్నా, ఆ జరగబోయేది అనేది ఏంటంటే మిస్టరీ, అది ఏమో అది జరగవచ్చు జరగకపోవచ్చు. ఇప్పుడు చూడండి, మనకి కరోనా కాలంలో ఫస్ట్ వేవ్ వచ్చింది, సెకండ్ వేవ్ వచ్చింది, వెంటనే థర్డ్ వేవ్ అంటున్నారు అంతే, అది ఊహాచిత్రం, జరగవచ్చు జరగకపోవచ్చు. అలాగని జరగదని మనం చెప్పలేము, జరుగుతుందని చెప్పలేమన్నమాట. అందుకని ఏంటంటే ఇక్కడ క్రాంతదర్శి అంటే అదే, ఒక 25 సంవత్సరాల తర్వాత ఈ సమాజం ఎలా ఉంటుంది, 50 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది, 70 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది, 100 ఇయర్స్ తర్వాత ఈ ప్రపంచం ఎలా ఉంటుంది, ముందే వాళ్ళు దర్శించి చెప్పేవాళ్ళని ఏమంటారంటే క్రాంతదర్శులు అంటారు. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే క్రాంతదర్శి అంటే ఋషితుల్యం, ఏంటంటే ఒక ఋషిలాగా భూత భవిష్యత్తు వర్తమానాలను దర్శించే విమర్శకులు కూడా ఉంటారన్నమాట. అందుకని ఏంటంటే మరి ఎప్పుడు విమర్శకుడికి ఏంటంటే చక్కగా ముందు చూపుతో చక్కగా క్రాంతదర్శనం చేయగలిగే చక్కగా ఒక అద్భుతమైనటువంటి ఆర్ట్ కళ, తర్వాత లోక జ్ఞానం, లోక పరిజ్ఞానం ఇవన్నీ ఉంటే చక్కగా అతను మంచి సద్విమర్శకుడు అవుతాడు, గొప్ప క్రిటిక్ అవుతాడు, గొప్ప విమర్శకుడు అవుతాడు అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం. అందుకని ఏంటంటే ఇది మాట. తర్వాత మరి ఇంకా మనం ముందుకు వెళితే ఇంకా విమర్శకులు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అన్నప్పుడు పరిసర వాంగ్మయ పరిజ్ఞానం అంటే దానికి అర్థం ఏంటంటే పరిసర వాంగ్మయ పరిజ్ఞానం అనే దానికి అర్థం ఏంటంటే విమర్శకుడు ఎంతసేపు చూడండి, ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ ప్రపంచ భాషలు ఉన్నాయి, ఇంగ్లీష్ ఉంది, తర్వాత స్పానిష్ ఉంది, తర్వాత చైనీస్ ఉంది, తర్వాత జర్మనీ, తర్వాత కొరియా, ఇలాగ ప్రపంచ భాషలు చాలా ఉంటాయి మనకు ప్రత్యేకించి. అలాగే భారతీయ భాషలు కూడా చాలా ఉంటాయి. ఇది మనకు భారతీయ భాషలు అంటే జాతీయ భాష మరి హిందీ, తర్వాత ఉర్దూ, తెలుగు, తమిళం, కన్నడం, కర్ణాటక, తర్వాత ఇట్లాగ రకరకాల భాషలు ఉంటాయన్నమాట. అందుకని పరిసర వంగమయ పరిజ్ఞానం అంటే దానికి అర్థం ఏంటంటే కేవలం ఒక సపోజ్ మనకి అతను తెలుగు విమర్శకుడు అనుకుందాం, తెలుగు విమర్శకుడు అనుకున్నప్పుడు అతను తెలుగును విమర్శించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కావ్యాల్ని కేవలం అతనికి కేవలం తన భాషలోనే కాదు, అంటే తను తెలుగులోనే ఇది కాకుండా బహుముఖంగా, అంటే చూడండి మనకి దక్షిణ భాషలు ఉన్నాయి, సోదర భాషలు ఉన్నాయి, ఆ కారణంగా తమిళ సాహిత్యంలో ఏమొస్తున్నాయి కావ్యాలు అక్కడ ఎలాగా చక్కగా విశ్లేషణ చేస్తున్నారు, అలాగే మలయాళ సాహిత్యంలో ఏమొస్తున్నాయి, కన్నడ భాషలో ఏమొస్తున్నాయి, తర్వాత అందుకని ఏంటంటే అన్ని భాషలకు పెంపుడు తల్లి ఎవరన్నప్పుడు సంస్కృతం అన్నమాట. అలాగే సంస్కృతం మీద కూడా విమర్శకుడికి అపారమైనటువంటి పరిజ్ఞానం ఉండాలి, తర్వాత ఇతర ప్రాంతీయ భాషలు కూడా మీద పట్టు ఉండాలి. ఆ భాషల్లో వచ్చిన ఉదాహరణకు చూడండి, తెలుగు మనకి వేదవ్యాసుడు రాసినటువంటి మహాభారతాన్ని మరి ఎవరు అనువాదం చేశారన్నప్పుడు తెలుగులోకి నన్నయ్య, తిక్కన్న, ఎర్రాప్రగడ. అలాగే మనకు ప్రత్యేకించి కన్నడ భాషలో కూడా ముగ్గురు ఉన్నారంట, రన్నడు, పొన్నడు, పంబడు అనేవాళ్ళు ముగ్గురు అనువాదం చేసే ప్రయత్నం చేశారంట. అందుకని ఏంటంటే విమర్శకుడికి ఏంటంటే మనకి ఇక్కడ మనం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే కేవలం మరి ఏదో ఒక భాషలోనూ పరిణితి కాకుండా తన సోదర భాష అయినటువంటి వాటిల్లో కూడా అపారమైనటువంటి పరిజ్ఞానం ఉన్నప్పుడు అతను మంచి విమర్శకుడు అవుతాడు. ఏదో ఒక భాష పట్టుకుని అట్లా కాకుండా మనకి ప్రత్యేకించి మరి చక్కగా
మరి చక్కగా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేయాలని దాని మీద. ఇక తర్వాత తేనెటీగ అన్నాడు. ఇక్కడ తేనెటీగ అనే పదానికి అర్థం ఏంటంటే, ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే సైన్స్లో ఒక అద్భుతమైన మాట చెప్తారు. ఏమని చెప్తారంటే, తేనెటీగ అంట రోజుకి ఇది వందలాది మైళ్ళు ప్రయాణం చేసి 35,000 పుష్పాల మీద వాళ్తుందంట మకరందం కోసం. అందుకని ఏంటంటే ఇక్కడ మనకి కొన్ని వేల మైళ్ళు ప్రయాణం చేస్తుందంట. ఒక 35,000 పుష్పాల మీద వాడితే ఒక డ్రాప్ బిందు వస్తుందంట తేనెటీగకి. అంటే ఒక విధంగా చెప్పాలంటే మనం అనుకుంటాం తేనెటీగే కదా ఏముందని అనుకుంటాం, కానీ అది అల్ప ప్రాణి. పాపం ఒక చోట నుంచి ఒక చోటకి వేల మైళ్ళు ప్రయాణం చేస్తుంది. రోజులోనంట 35,000 పుష్పాల మీద వాలుతుందంట. వాలితే ఒక చూడండి, చంటి పిల్లవాడు వేడిస్తే ఒక డ్రాప్ అంటాం కదా కన్నీటి బిందు, అలాగా అవుట్ వస్తుందన్నమాట. అందుకని ఏంటంటే చూడండి, మరి ఒక అల్ప ప్రాణి ఎంత మరి వేల మైళ్ళు ప్రయాణం చేసి ఇన్ని వేల పుష్పాల మీద వాలితే మకరందం వస్తుందో, అలాగే ఏంటంటే మరి విమర్శకుడు కూడా ఎలా ఉండాలంటే తేనెటీగలా ఉండాలన్నమాట చక్కగా. అందుకని ఏంటంటే తేనెటీగలా ఉండాలి. తర్వాత కావ్యాల్లో ఉన్నటువంటి రసగుడుకులు ఏంటి, ఎంత బాగా రాశాడు, మకరందం ఎలా ఉంది, తర్వాత ఏంటంటే ఎలాగ గ్రోలాలి, మధువు ఎంత బాగుంది, తర్వాత అని చక్కగా ఓ తేనెటీగ మనస్తత్వం ఉండాలి విమర్శకుడికి. అంటే తేనెటీగలు ఎలాగైతే మకరందాన్ని మోసుకొస్తాయో, అలాగే ఏంటంటే కావ్యంలో ఉన్నటువంటి కావ్య మాధుర్యాన్ని ఆ మకరందాన్ని చక్కగా గ్రూలి పాఠక లోకానికి చక్కగా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేయగలిగితే అతను మంచి విమర్శకుడు అవుతాడు అనే దాని మీద ఇక్కడ. అంటే కావ్యాన్ని రసస్వాదన చేసే మంచి చెడుని విశ్లేషించగలిగేలా ఉండాలి అన్నమాట. ఇక తర్వాత మరి ముఖ్యంగా లోకజ్ఞత. అంటే విమర్శకుడికి ఏంటంటే లోకజ్ఞానం అపారంగా ఉండాలి. సాధారణంగా ఏంటంటే మనం ఏమనుకుంటామంటే పుస్తక జ్ఞానం ఉంటే సరిగిపోతుంది అనుకుంటాం. అలా కాకుండా మనం పుస్తకాలే కాకుండా లోకాన్ని కూడా చదవాలి, పుస్తకాలే కాకుండా మనుషులు కూడా చదవాలి. తర్వాత ఏంటంటే కావ్య జ్ఞానంతో పాటు లోకజ్ఞానం అపారంగా ఉండాలి. అప్పుడే అతను మంచి విమర్శకుడు అనిపించుకుంటాడు, మంచి విమర్శకుడు అవుతాడు అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం. అది మనం ఒకసారి చూడాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే విశ్వజనీన దృష్టి. అంటే విమర్శకుడు ఏంటంటే విశ్వజనీయంగా ఆలోచించాలి, సంకుచితంగా ఉండకూడదు, సంకుచిత భావాలకు లొంగకూడదు అన్నమాట, సార్వజనీయంగా ఉండాలి. తర్వాత ఏంటంటే అప్పుడే అతను మంచి క్రిటిక్ అవుతాడు, అప్పుడే మంచి అతను విమర్శకుడు అవుతాడు. అలా కాకుండా అతను లొంగిపోతే తర్వాత అతను మరి దానికి ఇదైతే అతను చాలా కష్టంగా ఉంటుంది అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తాడన్నమాట. అందుకని ఏంటంటే అతను మరి విమర్శకుడు అనేవాడు ఏంటంటే విశ్వజనీయంగా చక్కగా మంచి ఉత్తమ విమర్శకుడు కావాలంటే విశ్వజనీయంగా ఉండాలి, సంకుచిత భావాలకు లొంగకూడదు అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకసారి మనం చూడాలన్నమాట. ఇక తర్వాత ఆధునిక దృక్పథం. అంటే ఏంటంటే విమర్శకుడు ఏంటంటే ఎప్పుడు కూడా తను ఆధునిక భావాలతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఏంటంటే చాలామంది గతం ఎంతో గొప్పది, ఆధునికం అంతా చెత్త అంటారు, ఆధునికం అంతా చాలా గొప్పది, పాతదంతా పాత చింతకాయ పచ్చడి అంటారు. అట్లా కాకుండా మనకి గతంలోని మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, ఆధునిక దృక్పథంలో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అందుకని ఏదైతే ఉందో అదే తీసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే అతను మంచి భావుకత్వంతో చక్కగా విమర్శ చేయగలుగుతాడు అనే దాని మీద దీంట్లో చెప్పే ప్రయత్నం. ఇక తర్వాత మనకి మొదట్లో అనుకున్నట్టే చూడండి, ఒక అందమైనటువంటి సైడ్ హెడ్డింగ్ రాజహంస. అంటే ఇక్కడ విమర్శకుడు ఏంటంటే రాజహంస. అంటే రాజహంస అంటే చక్కగా మరి సద్విమర్శ చేయాలి, తర్వాత హంస లాంటి భావాలు ఉండాలన్నమాట. మనం అనుకున్నాం కదా హంసకి పాలు నీళ్లు వేరు చేసే గుణాలు ఉన్నాయి కాబట్టి మనకి విమర్శకుడిని ఏమంటారంటే మనకి విమర్శకుడిని ఏమంటారంటే చక్కగా హంసతో పోలుస్తారన్నమాట. హంస ఎలాగైతే చక్కగా మరి పాలను తీసుకుని నీరాన్ని వేరు చేస్తుందో, అలాగే దాంట్లో ఉన్నటువంటి మంచి చెడుల్ని చక్కగా హంసలాగా సమీక్షించే ప్రయత్నం చేయగలగాలి. తర్వాత చక్కగా సమ్మోహనంగా చెప్పగలగా ఉండాలి. అందుకని ఏంటంటే ఇక్కడ అలాగే పరకాయ ప్రవేశం చేయగలిగే యోగి. అంటే దానికి అర్థం ఏంటంటే కవి ఒక కావ్యం రాసినప్పుడు దాంట్లోకి పరకాయ ప్రవేశం చేసి దీంట్లో ప్రతిభా ఉత్పత్తులు, తర్వాత దాంట్లో ఉన్నటువంటి సౌందర్యం, దాంట్లో ఉన్నటువంటి కంటెంటు, దాంట్లో ఉన్నటువంటి వస్తు శిల్పాలు, దాంట్లో ఉన్నటువంటి ఇతృత్వం, దాంట్లో ఇట్లాగా మనకి. అందుకని ఏంటంటే ఉత్తమ విమర్శకుడికి
ఈ చక్కని లక్షణాలు కలిగి ఉండాలి. చక్కగా బహుముఖమైనటువంటి జ్ఞానం అపారంగా ఉండాలి. ఉన్నప్పుడే అతను మంచి విమర్శకుడు అవుతాడు అని దాని మీద ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇది ఒకటి మనం బాగా గమనించాలి. అందుకని ఏంటంటే మనకి బుద్ధ విమర్శకుడికి ఎటువంటి లక్షణాలు ఉండాలి అనే దాని మీద చాలా చక్కగా దీంట్లో చెప్పే ప్రయత్నం చేశాడు. అందుకని ఏంటంటే మనం చూడాలన్నమాట, మనకు ప్రత్యేకించి అందుకని ప్రజ్ఞాశాలి ఉండాలి, సౌహృదయత కలిగి ఉండాలి, మంచి వ్యాఖ్యాత ఉండాలి, వాంగ్మయ వారదై ఉండాలి, తర్వాత ప్రతిభ ఉత్పత్తులు కలిగి ఉండాలి, తర్వాత అలాగే రాగద్వేషానికి అహంకార పరిత్యాగం కలిగి ఉండాలి, నిష్పక్షపాతంగా చెప్పగలగాలి, నిర్భయత్వం ఉండాలి, కావ్యాన్ని చక్కగా విచారించగలగాలి, చారిత్రక పరిజ్ఞానం ఉండాలి, క్రాంతదర్శత్వం కలిగి ఉండాలి, తర్వాత పరిసర వాంగ్మయ పరిజ్ఞానం ఉండాలి, తేనెటీగ మనస్తత్వం, లోకజ్ఞత, విశ్వజనీన దృష్టి ఉండాలి, ఆధునిక దృక్పథం ఉండాలి, తర్వాత రాజహంస పరకాయ ప్రవేశం చేయగలగాలి. ఉన్నప్పుడే చక్కగా అతను మంచి మరి క్రిటిక్ అవుతాడు అని తన మీద దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తాడన్నమాట.